వెల్కమ్ టు నీతి నగలు అమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకోపోయే కథ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి వయసు వారికి ఇంపార్టెంట్. రామకృష్ణ పరమహంస మనందరికీ తెలుసు కదా, చాలా గొప్ప ఆధ్యాత్మిక గురువు. భారతదేశ గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి తెలియచేసిన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస. ఒక ఆశ్రమంలో నివసిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. రామకృష్ణ పరమహంస గారి గురించి ఊరంతా కూడా, దేశమంతా కూడా చాలా గొప్పగా చెప్పుకునే రోజులవి. ఆయన యొక్క డిసిప్లిన్, డెడికేషన్ అండ్ భగవంతుణ్ణి ఆరాధించే విధానము, ఆయన యొక్క యోగిక్ ప్రాక్టీసెస్ గురించి చాలా బాగా చెప్పుకునే రోజుల్లో ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంసని అందరూ పొగడడం చూసి తనకి ఎక్కువ పడేది కాదు, ఎందుకో తనకి ఎక్కువ నచ్చేది కాదు. మనలో కూడా కొంతమంది ఉంటారు కదా, మన గురించి ఎవరైనా మంచిగా చెప్తుంటే ఎవరో ఒకరు జెలస్ ఫీల్ అవుతూ కొంచెము ఆరోగెంట్ పర్సనాలిటీస్ బయటకు వస్తూ ఉంటాయి. అలా రామకృష్ణ పరమహంస గురించి అందరూ గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటే ఆ ఊరిలో ఒక మనిషికి మాత్రము ఈ గొప్పగా చెప్పుకోవడము తన గురించి నచ్చేది కాదు. తను అనుకున్నాడు, ఎవరైనా గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటే అది నా గురించే చెప్పుకోవాలి, కానీ రామకృష్ణ గురించి చెప్పుకోకూడదు అని ఒకరోజు ఆలోచన పుట్టింది. అతని పేరు లాల్. ఈ లాల్ ఏం చేశాడు అంటే రామకృష్ణ పరమహంస ఉండే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడూ కూడా రామకృష్ణ పరమహంస గారికి తెలిసినా కూడా లాల్ ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అని తెలిసినా కూడా ఎప్పుడు కూడా ఏ మాత్రం రియాక్ట్ అవ్వేవారు కాదు, అవ్వలేదు, ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒకరోజు ఎప్పటికీ కూడా రామకృష్ణ పరమహంస ఎంతమంది దగ్గర ఎలా మాట్లాడినా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ లాల్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే రామకృష్ణ పరమహంస గారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి, నేను రామకృష్ణ పరమహంసను కలవాలి, ఆయన వెంటనే పిలవండి అని అన్నారు. అనగానే కొంతమంది శిష్యులు వెళ్ళి, గురూజీ గురూజీ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, చాలా దర్పంతో ప్రైడ్తో చాలా ఆరోగెంట్గా ఉన్నాడు అతను, మీకు కలవడం ఇష్టమేనా అని శిష్యులు గురువు గారిని అడిగారు. కలుద్దాం, తప్పేముంది, ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటాడు కదా, ఒకసారి రమ్మనండి అని గురువు గారి దగ్గరికి లాల్ని తీసుకొచ్చారు. మీరు చాలా గొప్ప గురువు అంట కదా, ఊరంతా మీ గురించే చెప్పుకుంటున్నారు, ఏంటి మీ గొప్పతనం అని చాలా ఆరోగెంట్గా అడిగాడు లాల్ రామకృష్ణ పరమహంస. వాళ్ళందరి గొప్పతనం వల్ల నేను గొప్పగా కనబడుతున్నాను, కానీ నేను చాలా సాధారణమైన మనిషిని అని రామకృష్ణ పరమహంస సమాధానం చెప్పారు. అయితే సరే, ఇప్పుడు నువ్వు గొప్ప, నేను గొప్ప తేల్చుకుందాం, నువ్వు నాతో పాటు ఈ పక్కనే కనబడుతున్న నది ఒడ్డుకి వస్తావా రామకృష్ణ అని లాల్ అడిగారు. గొప్పదనం ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కానీ మీరెంత గొప్ప వాళ్ళో తెలుసుకోవడానికైతే నేను వస్తాను అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు చాలా సింపుల్ అండ్ డౌన్ యాటిట్యూడ్లో ఆ నది ఒడ్డుకి వెళ్ళారు. శిష్యులందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో అక్కడ ఉన్నారు. ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నాడు, గురువు గారిని మించిన వాడా గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకుంటానంటున్నాడు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంతో చాలా ఎగ్జైట్మెంట్తో అక్కడ నుంచి చూస్తూ ఉన్నారు ఏం జరగబోతుందో అని. ఈ లాల్ ఏం చేశాడు అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నీళ్ల పైన నడుస్తాను నేను ఇప్పుడు అని అందరితో అనౌన్స్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు, నీళ్లపైన నడుస్తాడా, ఎలా నడుస్తాడు అని ఆశ్చర్యంగా ఇంకా ఎగ్జైట్మెంట్తో అక్కడున్న శిష్యులు, ఊరు వాళ్ళు అందరూ కూడా ఓ చూస్తూ ఉన్నారు అక్కడ. అయితే రామకృష్ణ పరమహంసని లాల్ అడిగాడు, ఏ రామకృష్ణ, నీకు వచ్చా నీళ్లపైన నడవడం అని? నాకు రాదు, మరి నేను నడిచి చూపించినా? ఆ నడిచి చూపించండి అని అన్నారు. నడవడం మొదలు పెట్టారు. అటు నుంచి అటు వెళ్ళిపోయి ఇటు నుంచి ఇటు వచ్చేసారు. అందరూ కూడా చాలా తప్పట్లు కొట్టి ఆశ్చర్యంతో చాలా వరకు కూడా ఎలా నడిచాడు ఏంటి అనే దానిపై ఉన్నారు. ఇప్పుడు నువ్వు నడువు అన్నారు. నీకు రాదు అని నేను చెప్పాను కదా ముందే అని రామకృష్ణ పరమహంస అన్నాడు. అయ్యో, నీకు ఈ మాత్రం రాదా, ఈ మాత్రం రాకుండానే నిన్ను అందరూ కూడా
యోగి గురువు గొప్పోడు అని ఇలా పొగిడేస్తున్నారా? ఈ వాళ్ళ నుంచి నేను చెప్తున్నాను, ఈ ఊర్లో అందరికన్నా కూడా నేనే గొప్పవాడిని, అందరూ చూశారు కదా అని అన్నాడు. అయితే రామకృష్ణ పరమహంస అనుకున్నారు, ఎలా అయినా కూడా ఇతని యొక్క అహంకారానికి ఒక పాఠం నేర్పించాలి అనుకున్నారు. అనుకుని రామకృష్ణ పరమహంస ఏం చేశారు అంటే, అక్కడే పక్కనున్న ఒక నావ అంటే ఒక చిన్న బోట్, అక్కడే ఫిషర్మ్యాన్ ఉంటే ఒక్కసారి నా కోసం నీ నావని ఇలా తీసుకొస్తావా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ ఫిషర్మ్యాన్ నావని తీసుకుని వచ్చి, చెప్పండి స్వాములూరు ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అంటారు, ఏమీ చెయ్యక్కర్లేదు, నన్ను నీ బోట్లో కూర్చోబెట్టుకుని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళి చాలు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే చాలు అని అడుగుతారు. అయ్యో అందులో ఏముంది స్వామి, ఎక్కి కూర్చోండి అని. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఫిషర్ మ్యాన్ ఆ బోట్ని తీసుకుని రామకృష్ణ పరమహంస నడి తీసుకెళ్ళి తీసుకొచ్చేసారు. ఈ లాల్ అడుగుతున్నాడు, ఏమి నువ్వు చూపిద్దామని ఇప్పుడు అటెల్లిట్ వచ్చేసావు, ఉండు ఉండు కంగారు పడకు అని ఆ ఫిషర్ మ్యాన్ ని రామకృష్ణ పరమహంస అడిగారు. ఏమయ్యా నువ్వు నన్ను అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొచ్చావు కదా, నీకు ఎంత ఇవ్వాలి, నేను ఎంత రుసుము ఇవ్వాలి, ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడుగుతారు. అడిగితే బోట్ మ్యాన్ అంటాడు, స్వామి 2 పైసలు అండి, నేను అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొచ్చాను కదా, 1 పైసా అటు 1 పైసా ఇవ్వాలి, 2 పైసలు నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నారు. అని రామకృష్ణ పరమహంస నవ్వడం మొదలుపెట్టి ఆశ్రమం వైపు వెళ్ళిపోతున్నారు. ఏయ్ రామకృష్ణ ఆగు, ఏంటి నీ దారి నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వేదో చెప్తావని నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అంటే, ఆ స్వామి రామకృష్ణ పరమహంస స్వామి చెప్పడం మొదలు పెట్టారు, ఏమయ్యా 2 పైసలు ఇస్తే అటు నుంచి ఇటు వెళ్ళొచ్చేసాను నేను, నువ్వు నీళ్ల మీద నడవడానికి ఎన్నేళ్ళ నుంచి సాధన చేస్తున్నావు అని అడిగారు. అడిగితే ఇలా ఆలు చెప్పాడు, 20 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి నేర్చుకున్నాను నేను ఇది అన్నారు. 20 సంవత్సరాలు కష్టపడి నువ్వు ఇది నేర్చుకున్నావు, నేను 2 నిమిషాల్లో 2 పైసలు ఇచ్చి ఆ టెల్లిట్ వచ్చేసాను మరి చూసావా అంటే, తింగరోడా తెలివి తక్కువవాడా, మన జీవిత కాలంలో మనం బ్రతికేది 60 to 80 సంవత్సరాలు మాత్రమే, ఇలా ఎవరికో గొప్ప చెప్పుకోవాలని ఎవరినో ఓడించాలని చెప్పి అనవసరమైన పనుల మీద మనం మన యొక్క టైం అండ్ ఎనర్జీ కేటాయిస్తే ఓడిపోయేది మనమే కానీ ప్రపంచానికి పైసా ఉపయోగం ఉండదు. ఇప్పుడు నువ్వు జస్ట్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకో, నీకున్న 80 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఈ విద్యకే కేటాయించేశావు. సగటు మనిషి తన జీవిత కాలంలో 25 సంవత్సరాలు నిద్ర మీద గడుపుతాడు, 5-6 సంవత్సరాలు తినడం మీద గడుపుతూ ఉంటాడు, మిగతా డైలీ రొటీన్స్ 6-7 సంవత్సరాలు గడుపుతూ ఉంటాడు. మనకున్న తక్కువ టైంలో ఎంత బాగా మనం బ్రతికామా అని ఆలోచించుకుంటామా? మనం బ్రతుకున్న సమయాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తామా, లేకపోతే నీలాగా గొప్పలకు పోయి ఎచ్చులకు పోయి అవసరం లేని విద్యలు నేర్చుకుని టైం అండ్ ఎనర్జీని అనవసరమైన పనుల మీద మనం కేటాయిస్తామా? ఒక్కసారి నీ విచక్షణకి నీకే వదిలేస్తున్నాను, వెళ్ళి ఆలోచించుకో అనగానే ఆ లాల్కి ఇంకా నోట్లో మాట పడిపోయింది. నిజంగా పరమహంస చాలా గొప్పోడు, చాలా ఆధ్యాత్మిక గురువు, నేను ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయి ఉన్నాను అని రియలైజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి 10 మందికి కూడా రామకృష్ణ పరమహంస యొక్క టీచింగ్స్ని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే మిత్రులారా, ఒక్కొక్కసారి మనం చేరుకోవాల్సిన లక్ష్యం మనం మర్చిపోయి మనం బాగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ జీవితాన్ని బ్రతకాలి అని మర్చిపోయి ఏవో అనవసరమైన పనుల మీద టైం అండ్ ఎనర్జీ కేటాయిస్తూ ఉంటాము. అందులో ఒక భాగమే సోషల్ మీడియా. ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా 5-6 గంటలు సోషల్ మీడియా మీద బ్రతికేస్తూ ఉన్నట్టు మనకి చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే దాని యొక్క అవుట్పుట్ ఏంటి? మనం కూడా లాల్ లాగా నీటిలో నడవడమే నేర్చుకుంటున్నావా, లేకపోతే రామకృష్ణ గారి లాగా 2 పైసలు ఇచ్చి ఏ పని ఎవరితో చేయించుకోవాలో వాళ్ళతో చేయించుకొని మన సమయాన్ని మన ఎనర్జీని ఆదా చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. టైం అండ్ ఎనర్జీ ఎవరైతే బాగా వాడుకుంటారో వాళ్ళే జీవితంలో అత్యంత స్థాయికి ఎదుగుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.